పిల్లలందరికి ఆడపడుచులందరికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారం. 2014 ఎలక్షన్స్ టైంలో వచ్చాను. తెలుగుదేశం పార్టీ తరఫున బీజేపీ పార్టీ తరఫున ప్రచారం చేయడానికి వాళ్ళకి మద్దతు తెలుపుతాను. ఆ రోజున నేను మద్దతు పలుకుతున్నాను. సమస్యల్ని పరిష్కరించని పరిస్థితులు ఉంటే వాటిని ప్రజల ముందుకు తీసుకెళ్తామని అనుకున్నప్పుడు అందరూ దాన్ని ఎంత నమ్మారో నాకు తెలియలేదు. ఈరోజు నేను మీకు మనస్ఫూర్తిగా చెప్తున్నాను, సమస్యలు వస్తే నిలబడే వ్యక్తినే కానీ పారిపోయే వ్యక్తిని కాదు. అది ఎంతటి సమస్య అయినా కావచ్చు, పోరాటం చేస్తాం, నిలబడతాం, మడ వెనక్కి తిప్పాం. కాకినాడ మీటింగ్ తర్వాత అనంతపూర్కి ఎప్పుడో 2-3 వారాల క్రితమే రావాల్సి ఉండింది. నాకు అనంతపూర్ అంటే చాలా ప్రేమ, చాలా ఇష్టం. దానికి కారణం కూడా మీరు చూపించే ప్రేమ ఆప్యాయతల కంటే కూడా కరువు కోరలతో చిక్కుకుపోయిన అనంతపూర్ జిల్లా రాయలసీమలోనే మన రాష్ట్రంలోనే అత్యధికంగా వెనుకబడిపోయిన జిల్లా. ఇలాంటి కరువు ప్రాంతమైన జిల్లాకి నాకు అండగా ఉండటం చాలా ఇష్టం. ఎందుకు రాలేకపోయాను 2-3 వారాల క్రితం అంటే, సరిహద్దులో పాకిస్తాన్ దేశం మన సైనికుల మీద దాడి చేసి చంపిన తర్వాత అలాంటి సమయంలో స్పెషల్ స్టేటస్ గురించి మాట్లాడటం సరైంది కాదనిపించింది. ఒక్కసారిగా ముఖ్య అంశాలు ప్రారంభించబోయే ముందు చనిపోయిన మన భారత జవాన్ల కోసం, మన భారతదేశ సైనికుల కోసం కొద్ది క్షణాలు వారి ఆత్మశాంతి కోసం మౌనం పాటిద్దాం. ఒకే ఒకసారి మన మాతృభూమికి, మన దేశానికి, మన జన్మభూమికి ఒకసారి జేజేలు కొట్టి సభను ప్రారంభిద్దాం. భారత్ మాతాకి ఈ స్పెషల్ ప్యాకేజ్ గురించి మాట్లాడడానికి చాలా ఆలోచించాను. ఇదంతా హార్వర్డ్లో చదువుకొని, ఆక్స్ఫర్డ్లో చదువుకొని రాసిన అలాంటి మేధావులు రాసిన స్పెషల్ ప్యాకేజ్ కదా. దాన్ని నాలాంటి వాడు అర్థం చేసుకొని మాట్లాడాలంటే వీధి పనిలో చదువుకొని గుంటూరు ఒంగోలు గోపాల నగరంలో 10th క్లాస్ గ్రేస్ మార్కులు పాస్ అయిన నాకు అందుకని కొంచెం సమయం తీసుకున్నాను. ఈ స్పెషల్ ప్యాకేజ్ గురించి మాట్లాడటానికి, స్పెషల్ స్టేటస్ గురించి మాట్లాడటానికి చాలా ఉన్నాయి. మొన్న కాకినాడ సభలో కూడా చెప్పాను, మనకి ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు చాలా సులువైన భాష, సరళమైన భాష, అర్థమయ్యే భాషలో మాట్లాడతారు. కానీ మనకి ఇచ్చే సమయంలో మటుకు అస్సలు అర్థం కాని భాష, మనకి ఏమాత్రం ఇంట్రెస్ట్ లేకుండా ఉత్సాహం చచ్చిపోయేలాగా అలాంటి భాష వాడి
మనల్ని తికమకలు పెట్టి ఎందుకులే వదిలేద్దాం అనుకుంటాం. అలాంటి పరిస్థితుల్లో ఉంటాం. అందుకనే నేను కొంచెం సమయం తీసుకున్నాను. సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ రిలీజ్ చేసిన ప్రెస్ స్టేట్మెంట్ స్పెషల్ ప్యాకేజ్ మీద నేను రకరకాల నిపుణులతోటి కేంద్ర స్థాయిలో పనిచేసిన ఆర్థిక శాస్త్రవేత్తలతోటి అందరితో కూర్చొని అర్థం చేసుకుని నేను ఈరోజు మీ ముందుకు వచ్చాను.